నిజంగా పొద్దున్న 2 లేపమన్నాను మా ఆవిడని, అది నన్ను తిట్టుకుంటే లేపింది, కమిషన్ కూడా తీసుకుంది, దానికి కమిషన్ ఇవ్వడం వేస్ట్ అనిపిస్తుంది అనమాట సినిమాకి వచ్చిన తర్వాత. బికాజ్ నేను నిజం చెప్పాలి అంటే ఓపెన్ టు టాక్, శంకర్ గారు నాకు జనరల్గా భారతీయుడు 1 మళ్ళీ రీరిలీజ్ చేస్తున్నారేమో అనుకున్నాను పోస్టర్ మీద చూసి. ప్రామిస్గా నిన్న దాకా నేను కూడా అదే అనుకున్నాను, నేను నిన్న ఎవరో భారతీయుడు 2 అంటే అరే దాన్ని రీరిలీజ్ చేసి నేను మార్చారేమో అనుకున్నాను. ట్రైలర్ చూసిన తర్వాత వావ్ అనిపించింది, బ్లాస్ట్ అయిపోయాను అనమాట ట్రైలర్ చూసి. ట్రైలర్ చూసి వావ్ అనుకున్నాను, ఇక్కడికి వచ్చిన తర్వాత వ్యాక్ అను సారీ వావ్ అనుకున్నాను. వై బికాజ్ ఎండ్ ఆఫ్ ద డే నేను ఒకటి చెప్తాను, సినిమా దేశం గురించి తీశారు కాదన్నా, కానీ దేశం గురించి బాగా అంటే ఒక 1 షార్ట్లోనే అరే ఏం చేస్తున్నావు ఎక్కడికి వెళ్తున్నావు అనేది చెప్పేస్తున్నాం కదా, 3 సినిమాలో ఈ కన్క్లూజన్ ఎందుకు ఎండ్ చేయలేదు అన్నదే నా స్టోరీ. స్లో నరేషన్ అన్నది చాలా అంటే చాలా ఫస్ట్ ఏదైతే బస్ స్టాప్ ఉందో అది కూడా ఏదో క్యామియో రోల్స్ అవి ఇవి ప్లేస్ చేశారనమాట. అసలు ఆ సినిమాకి సింక్ అవుట్గా లేవు, నాకైతే నచ్చలేదు నిజంగా ఓపెన్ హార్ట్. నేను ఎప్పుడు కూడా నిజం మాత్రమే చెప్తా, సెకండ్ హాఫ్ అయితే అస్సలు నచ్చలేదు అందరికీ. ఎందుకండి అప్పుడు దాకా మీరు బతుకుంటారు? ఆల్రెడీ షూట్ జరిగింది కదా, అదే ఎవడ బతుకుంటాడు ఎవడ చేస్తాడు తెలియదు, అలా తీస్తారో లేదు అసలు హిట్ ఆఫ్ లేపా ఏమన్నా నాకైతే నచ్చలేదండి, అస్సలు నచ్చలేదండి. అంతే సినిమాలో వరస్ట్ అంటే ఏం చెప్తారు? శంకర్ గారి డైరెక్షన్ అండి, ఎందుకంటే కమల్ హాసన్ గారు చాలా చాలా వాకింగ్ దాని మీద ఏం చేశారో గ్రీన్ మెట్ వేసి ఎక్కి మ్యాచ్ చేసి ఉంటారు నాకు తెలుసు, కానీ చాలా బాగా ఎక్సలెంట్. ఇప్పుడు ఇది సినిమా ఫ్లాట్ టాక్ వస్తుంది కదా, చాలా బాగుంది అనమాట, 2-3 చోట్ల అంటాడు అనమాట, నాకైతే నచ్చింది, నాకు గూస్ బంప్స్ వచ్చినాయి అనమాట. సినిమాకు కొంచెం నెగిటివ్ టాక్ వస్తుంది కదా, గేమ్ చేంజర్ మీద పడే అవకాశం ఉందా? ఎందుకండి అంటే నేను అనేది నెగిటివ్ టాక్ అంటే మీకు ఇక్కడే తెలిసిపోతుంది, బుక్ మై షో ఓపెన్ చేస్తే ఆల్ ఫుల్ టికెట్స్ ఖాళీగానే ఉన్నాయి, సెకండ్ షో నుంచి ఫస్ట్ షో సెకండ్ షో మొత్తం ఖాళీగా ఉంది, ఇక్కడే తెలిసిపోతుంది ఈ షోలో.